డాక్టర్ గారు, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా ఉంది అని ఎలా నిర్ధారించుకోవచ్చు? దాని గల కారణాలు ఏంటి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ముందుగా ఎజోస్పర్మియాలో ఇందాక నేను మీకు చెప్పినట్లు అబ్స్ట్రక్షన్ వల్ల అయినా ఎజోస్పర్మియా ఉండవచ్చు, అంటే జీరో కౌంట్ ఉండవచ్చు, లేకపోతే నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల కూడా జీరో కౌంట్ ఉండవచ్చు. అయితే మనం అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాని ఎలా నిర్ధారించుకుంటాము అని అంటే, సింపుల్గా సెమెన్ టెస్ట్ చేసినప్పుడు ఆ సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అనే, ఫ్రక్టోజ్ అనే ఒక పదార్థం ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుందో, అబ్స్ట్రక్షన్ ఉన్న పేషెంట్స్ చాలామందిలో ఈ ఫ్రక్టోజ్ అనేది ఉండదు. ఈ ఫ్రక్టోజ్ అనేది లేదు అని అంటే డెఫినెట్గా ఆ పేషెంట్స్కి ఎజాక్యులేటరీ డక్ట్ లెవెల్లో సెమెన్ వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉన్నట్లు అర్థం అన్నమాట. సో ఈ ఫ్రక్టోజ్ అనే టెస్ట్ ఏ ల్యాబ్లోనూ చేయరు డెఫినెట్గా, ఎందుకు అని అంటే అది కొంత కాస్ట్లీ టెస్ట్. సో దానికి ఏ ల్యాబ్లోనూ కంపల్సరీగా చేయరు దాన్ని డెఫినెట్గా. మన దగ్గర అయితే మట్టి కంపల్సరీగా ఒక సెమెన్ అనాలిసిస్ అని అంటే, ఇందాక నేను చెప్పినట్లు సెమెన్ను కౌంట్తో పాటు మోటిలిటీ, మార్ఫాలజీ, వైటాలిటీ, ఫ్రక్టోజ్ ఎవ్రీథింగ్ చేస్తాం కాబట్టి మనకి సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అబ్స్ట్రక్షన్ ఉంటే ఫ్రక్టోజ్ అనేది డెఫినెట్గా ఉండదు కాబట్టి ఆ పాయింట్లో మనకి అర్థమైపోయింది అబ్స్ట్రక్షన్ ఉంది, ఫ్రక్టోజ్ లేదు కాబట్టి అబ్స్ట్రక్షన్ ఉంది అనేది. సో ఎప్పుడైతే మనకి సెమెన్లో ఫ్రక్టోజ్ లేదు, అప్పుడు నెక్స్ట్ మనం చేయించుకోవాల్సిన టెస్ట్ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటారు. సో ఈ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అనేది చేయటం ద్వారా టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఎజాక్యులేటరీ డక్ట్ అనే దాని దగ్గర కొన్నిసార్లు ప్రోస్టేటిక్ సిస్ట్ అంటారు. ఈ ప్రోస్టేటిక్ సిస్ట్ అనేది ఉండటం వల్ల డెఫినెట్గా ఈ సెమెన్ అనేది బయటకు రావడంలో అడ్డం అనేది ఉంటుంది. సో ట్రాన్స్రెక్ట్ ఎప్పుడైతే ఫ్రక్టోజ్ లేదో అప్పుడు నెక్స్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఈ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అండ్ దాంతోపాటు క్లినికల్గా మనము పేషెంట్ని ఎగ్జామినేషన్ చేస్తే ఈ అబ్స్ట్రక్షన్ ఉన్న పేషెంట్స్లో టెస్టిస్ సైజ్ చాలా నార్మల్గా ఉంటుంది, అంటే 10 cc 12 cc టెస్టిస్ సైజ్ ఉంటుంది. అండ్ టెస్టిస్ రెండు టెస్టిస్లో ఉంటాయి, అండ్ టెస్టిస్ పొజిషన్ కూడా నార్మల్గా ఉంటుంది, అన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు టెస్టిస్ సైజ్ నార్మల్గానే ఉంది అండ్ సెమెన్ కౌంట్ జీరోగా ఉంది అని అనుకున్నప్పుడు ముందుగా మనకి వచ్చే ఐడియా ఏంటి అని అంటే, ఒక ఆండ్రాలజిస్ట్కి అబ్స్ట్రక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టెస్టిస్ సైజ్ కనుక చిన్నది ఉంటే డెఫినెట్గా ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంటుంది. సో టెస్టిస్ సైజ్ నార్మల్గా ఉంది అని అంటే ప్రొడక్షన్లో మోస్ట్లీ ప్రాబ్లం ఉండి ఉండకపోవచ్చు, అబ్స్ట్రక్షనే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం ఎంతో కొంత అబ్స్ట్రక్షన్ సైడ్ని ఎందుకు ఉంది అనేది కనుక్కోవడానికి మనం టెస్టులు చేయవచ్చు. సో దాంట్లో మనం చేసే టెస్ట్ ఏంటంటే ఫ్రక్టోజ్ ఉందా లేదా, అండ్ దాంతోపాటు ట్రాన్స్రెక్టల్ స్కానింగ్ అనేది. ఎప్పుడైతే మనకి స్కానింగ్లో ప్రోస్టేట్ సిస్ట్ అనేది ఉంటుందో, ఈ ప్రోస్టేట్ సిస్ట్ అనే దాన్ని సర్జరీ చేయటం ద్వారా ఆ పేషెంట్కి సెమెన్ కౌంట్ నార్మల్కి వచ్చేస్తుంది మళ్ళీ. సో వాళ్ళకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఎజోస్పర్మియా దేనివల్ల ఉంది, అబ్స్ట్రక్షన్ వల్ల ఉందా లేదంటే ప్రొడక్షన్లో డిఫెక్ట్ వల్ల ఉందా అనేది తెలుసుకోకుండా అందరికీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వాడిస్తూ ఉంటే ఎటువంటి యూజ్ ఉండదు, పేషెంట్స్కి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ తప్పితే. కరెక్ట్గా దేనివల్ల జీరోగా ఉంటుంది, అబ్స్ట్రక్షన్ వల్ల ఉందా లేదంటే ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉందన్న తెలుసుకోవడం వల్ల పేషెంట్స్కి చాలా మనీ అండ్ టైం సేవ్ అవుతాయి. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.